श्री गुरुभ्यो नमः। हरिः ओम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం। 2023 జూన్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు, 12 రాశుల వారికి ఎలా ఉండవుతుంది మాసవారి ఫలితాలు। ముందుగా అందరికీ ఒక మంచి మాట చెప్పుకునేటువంటి పద్ధతి మనకుంది కదా, కాబట్టి ఈ మాసంలో కూడా మనము ఒక మంచి వార్తని వినే ప్రయత్నం, చెప్పే ప్రయత్నం చేద్దాం। ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రశ్న, మంచి సమాధానం। ఈ గాడ్జెట్స్ మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వాడుతున్నటువంటి వ్యక్తులు ఎంత సమయాన్ని వాటి కోసం వెచ్చిస్తున్నామో అనేటువంటి భావన చూడండి విద్యార్థిని విద్యార్థులు। ఎందుకంటే భవిష్యత్తులో ఒక మంచి బంగారు భవిష్యత్తు ఏర్పరచుకోవాలంటే ఎక్కువ సమయం మీరు విద్య మీదనే పెట్టాల్సిన అవసరం ఉంటుంది। ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రేమ కలాపాలు లేదా ఇతరత్ర గాడ్జెట్ చూడడం, సినిమాలు చూడడం అనేది చూడాలి। సో ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇదే కదండి, తల్లిదండ్రులు ఎప్పుడు ఇది చెప్తారు, టీచర్లు ఇది చెప్తారు, గొప్పగా దీని ప్రత్యేకత మీరుకేముంది అని అడిగితే, మొన్న ఒక విద్యార్థి మన దగ్గరికి వచ్చినప్పుడు ఐఐటి చదవాలనుకుంటున్నాడు మా వాడు, ఎలా ఉంటుంది, తను ఇంటర్మీడియట్ మార్కులు చూస్తే 367 మార్కులు ఎన్నో వచ్చాయి, జాతకం పరిశీలన చేస్తే పంచమ స్థానంలో గురుబలం బాగా ఉంది, అబ్బాయిది సింహలగ్నమైంది, పంచమంలో గురుబలం బాగా ఉంది, చతుర్థాధిపతి కుజుడు కూడా మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, మరి 2 గ్రహాలు బలంగా ఉండి అబ్బాయికి 367 మార్కులు ఎందుకు వచ్చాయి, 470 మార్కులకి 307 మార్కులు వచ్చాయి, ఈ వ్యక్తి ఐఐటి చదవగలడా, తల్లిదండ్రులకి ఉంటుంది కదా నా కుమారుడు ఇలా ఉండాలని, వెంటనే వాళ్ళ మొబైల్ తీసుకున్నాను, అబ్బాయి మొబైల్ వాడతావంటే వాడతాను, ఫ్రెండ్స్ లేరన్నారు మొబైల్ వాడతా అన్నాడు, మొబైల్ తీసుకున్నాను నేను, తీసుకొని నేను వెంటనే ఏం చూస్తావు మొబైల్లో అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఓన్లీ యూట్యూబ్ అని చెప్పాడు, రైట్ ఓకే ఓపెన్ చేశాను నేను, దాదాపుగా నేను లైబ్రరీ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో పిల్లాడు చూసేటువంటి షార్ట్స్ పర్ ఒక రోజు అబ్బాయి చూసే షార్ట్స్ 173 షార్ట్స్ చూశాడు, అలాగే బైక్ రేసింగ్ చూశాడు, ఐపీఎల్ మ్యాచ్ చూశాడు ఒకసారి, తర్వాత కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ విషయాలు కూడా చూశాడు, మొత్తం మీద 4 గంటల 48 నిమిషాలు దాదాపుగా అబ్బాయి మొబైల్లోనే ఉన్నాడు। ఎందుకు ఇలా ఉన్నావు నాన్న, మరి 5 గంటల సేపు నీ సమయాన్ని వృధా చేసుకున్నావు అంటే, లేదంటే మా నాన్నగారు వ్యాపారం చేస్తారు, వ్యాపారం స్థలంలో కూర్చున్నప్పుడు నేను ఇది పని చేశాను, అది తప్పే, నీ తండ్రిని నమ్మి వ్యాపారంలో కూర్చోబెట్టినప్పుడు సరే ఇంటర్మీడియట్లోనే కనీసం నువ్వు ఆ వ్యాపారం చూడకుండా అక్కడ వచ్చేవాడు దొంగోడా మంచివాడా ఎన్ని డబ్బులు తెలియకుండా నువ్వేం చేస్తున్నావు, ఇదొకటి దానికి తప్పే, రెండవది చదువుకునే సమయంలో ప్రతిరోజు యావరేజ్గా 5 గంటల సేపు నువ్వు వృధా చేస్తున్నావంటే ఈ వీడియోలు చూసినటువంటి ఆలోచనలు మనిషి మస్తిష్కంలో, మనిషి యొక్క మస్తిష్కంలో దాదాపుగా 3 గంటల సేపు అది పరిణామం చెందుతూ ఉంటుంది, అంటే ఆలోచనలే మన మీద ఇంకా డిఫరెంట్గా అందులో మనల్ని ఊహించుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది, అంటే మనం చూసిన పని 5 గంటలు అయితే దానివల్ల వచ్చేటువంటి అనర్థం మళ్ళీ ఒక 3 గంటలు కలుపుకుంటే 8 గంటలు, 24 గంటలు 8 గంటలు వృధా అయిందంటే ఎక్కడ చదువుకుంటాడు, ఒక ఐఐటి చదవాల్సిన విద్యార్థి రోజుకు 12 గంటలు చదివితే కానీ ఐఐటి చదవలేడు, AAAA IIT। కాబట్టి మనము ఇక్కడ నేను చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే పిల్లలకి గాడ్జెట్స్ దూరంగా పెట్టండి, అప్పుడు కరోనా కాలంలో ల్యాప్టాప్లు ట్యాబ్లు అవసరం వచ్చింది, ఇప్పుడు అవసరం లేదు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, నిక్కచ్చిగా మీ పిల్లల దగ్గర నుంచి మీరు ల్యాప్టాప్లు గాడ్జెట్స్ మొబైల్స్ ట్యాబ్స్ తీసేస్తే వాళ్ళు బాగుపడతారు, మీరికై మీరు విద్యార్థిని విద్యార్థులు మీరు అటువంటివి ఈ ఎలక్ట్రానిక్ సాధనాలకి ఎంత దూరంగా ఉంటే అంత బాగుపడే అవకాశం ఉంటుంది, దీంట్లోనే చెడిపోతున్నారు, ఇంకొకళ్ళు మెసేజ్ చూడడం, అందులో బూతు బొమ్మలు రావడం, ఇంకొక బొమ్మలు రావడం, పనికిరాని చెత్తచెదారం అందులో ఉండడం, ఇవన్నీ ఫ్రెండ్స్ వల్ల నవ్వడం, సింబల్స్ పెట్టుకోవడం, ముందు పరిచయాలు పెంచుకోవడం, తర్వాత పరిచయాలు ప్రేమగా మారడం, దరిద్రపు లక్షణాలతో మనం జీవితాన్ని నాశనం చేసుకోవడం, కుటుంబ పరిస్థితులు గందరగోళంగా తయారవడం, లేదా మళ్ళీ ఏమనంటే పేపర్లలో పరువు హత్యలు అని చెప్పేసి మ్యాటర్ బయట రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, అంటే దీనికి కారణం ఎవరు, మీరే పిల్లలే, ప్రశాంతతని పెద్దవాళ్ళు కోల్పోవడానికి కారణం పిల్లలే అవుతున్నారు, పెద్దవాళ్ళు కూడా కొంత కారణం అవుతున్నారు, అది 10% వరకు మాత్రమే ఉంది, కాబట్టి
దయచేసి నేను ఈ మాసల్లో చెప్పిన మంచి మాట ఏంటంటే, పిల్లల దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మీరు మొబైల్స్ ఉంచకండి. డిగ్రీ వరకు వాళ్ళకి అవసరం లేదు, డిగ్రీ అయిపోయేంత వరకు వాళ్ళకి గాడ్జెట్స్తో పని లేదు. ఎంత ఫ్యాషన్ టెక్నాలజీ ఉన్నా సరే, ఇన్ కేస్ లేదంటే తప్పకుండా కొంతమంది కావాలి ఫ్యాషన్ టెక్నాలజీ, లేదా ఇంకొక రకమైనటువంటి ఉన్నటువంటి వ్యక్తులు మల్టీమీడియా చదువుకునే వాళ్ళకి అదే కావాలండి అనుకున్నవారు, ఓపెన్గా ఒక హాల్లో కూర్చోదుకోమని చెప్పండి. వాటికి పాస్వర్డ్స్ అక్కర్లేదు, మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ మెయిల్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో సీక్రెట్ పాస్వర్డ్స్ అక్కర్లేదు. ఇది ప్రసార కూడా చెప్తుంటాను. కాబట్టి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఈ యొక్క విషయాన్ని గ్రహించి తప్పకుండా వారి భవిష్యత్తుకి అనుమతి కలిగించండి. ఎందుకంటే స్కూళ్ళల్లో కాలేజీల్లో టీచర్లు లెక్చర్లు చెప్పి చెప్పి విసిగిపోయారు. ఈ యొక్క సినిమాల ప్రభావంలో కామెడియన్స్ లెక్చర్స్ మీద కామెడీ చేసి వారిని ఈ పిల్లల్లో కూడా ఆ భావన పెంచేశారు. లెక్చర్ అంటే ఒక జోకర్ లాగా, టీచర్ అంటే ఒక జోకర్ లాగా కనపడుతున్నారు. కాబట్టి ఆ భావం నుంచి బయటపెట్టాలంటే తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి పిల్లలకి అటువంటివి దూరంగా వచ్చే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ, నేను చెప్పింది చాదస్తమైనా లేదా లెంత్ ఎక్కువైనా మీరు డ్రాగ్ చేసుకోండి పర్వాలేదు, కాబట్టి ఈ విషయం వినండి. తప్పకుండా మీరు పిల్లల భవిష్యత్తుకి బాట వేసే ప్రయత్నం చేయండి. అలాగే రైతన్నల కోసం తప్పకుండా మనందరం ఏదో ఒక మంచి ప్రయోజనం. నేను దాదాపుగా ఈరోజు వీడియో చేస్తున్నప్పుడు ఈనాడు పేపర్లో నేను చూశాను, దాదాపుగా మే 11వ తేదీ 12వ తేదీ పేపర్లో అనుకుంటా నేను, ప్రతి పల్లెటూళ్ళలో గిడ్డంగులు ఏర్పాటు చేయాలని. ఎందుకంటే మొన్న గత మాసంలో అకాల వర్షాలు పడి మన తిండి గింజలు పోయినాయి. రైతన్నలకి పుట్టగొట్టుకుపోయింది, కానీ మన తిండి గింజలు కూడా పోయినాయి. అంటే మనకు బియ్యం కొనుక్కోవాలంటే ఇప్పుడు 80 రూపాయలు బియ్యం కాస్తారు, ఇప్పుడు 120 రూపాయలు అయినా ఆశ్చర్యపోకల్లా. కానీ రైతుకు మాత్రం మిగిలేదు, అంతే మిగులుతుంది, కన్నీళ్ళే మిగులుతున్నాయి. కాబట్టి యువకులు ఎవరైనా సరే దయచేసి ప్రభుత్వాల మీద ఆధారపడి, మీరు ప్రభుత్వాల మీద ఆధారపడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయకండి. మనకంటూ ఒక ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే ప్రయత్నం చేయండి. రోజు కొన్ని లక్షల మంది ఐఐటీలు బీటెక్లు లేదా డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమందికి ఉద్యోగ కల్పన చేస్తారు, ఇది ఆలోచించండి. అదేమైనా ఉపాధి నిమిత్తమై సొంతంగా వ్యాపారం ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది. అలాగే ఈ ప్రతి గ్రామంలో కూడా గిడ్డంగులు ఏర్పరచడానికి మూలధన నిమిత్తమై గ్రామంలోటువంటి యువకుల్ని కానీ గ్రామాల నుంచి విదేశాల వాళ్ళని మీరు రిక్వెస్ట్ చేయండి. ఆ గిడ్డంగులు కనుక ఒక 10 గ్రామాలు కలిసి ఒక గిడ్డంగి ఏర్పాటు చేసుకుంటే వారి ధాన్యం అంతా ఈ వర్షకాలంలో కానీ ఇతరత్ర ఆరిపోయిన తర్వాత గిడ్డంగులలో భద్రపరచుకునే అవకాశం ఉంటుంది. చాలా నామమాత్రపు ధరికి వాళ్ళకి ఇస్తే రైతు సంతోషపడతాడు. ఈ విషయాన్ని మరొకసారి ఆలోచించండి. ఉచితంగా వచ్చేటువంటి పథకాల కన్నా రైతు బాగుపడే పథకాలు మంచివన్న విషయాన్ని నమ్మండి. కాబట్టి ఉచితంగా మీరు వాళ్ళకి బిచ్చమేయకండి. వారు ఉన్నతికి, రైతు ఉన్నతి కోసం గిడ్డంగులు కట్టండి. ఒకసారి ఎకరంకు మీరిచ్చే డబ్బుల్ని కాస్త 2 సంవత్సరాలు ఇచ్చేటువంటి ధనాన్ని కనుక వెచ్చిస్తే 65,000 కోట్లు 70,000 కోట్లు ఒక 10 గ్రామాలు కలిపి ఒక గిడ్డంగి ఏర్పాటవుతుంది. తప్పకుండా దానిలో వారు ధాన్యాన్ని భద్రపరచుకోగలుగుతారు. ఈ 2 విషయాల్ని వినండి. తప్పకుండా చెప్పిన విషయాల్ని 10 మందికి తెలియజేస్తారని కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని, చేస్తే 10 మందికి మన ఛానల్ ఉపయోగపడుతుందని మీ అందరికీ విన్నవించుకుంటూ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనం అందరికీ నమస్కారం. జూన్ 2023 కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి మొదటి 2 వారాలు అనుకూలంగాను, 3వ వారం యావరేజ్గాను, 4వ వారం వ్యతిరేకంగా ఉన్నది. చూడండి, మకర కుంభరాశుల వారికి మకరంలో మొదటి వారం బాగాలేకపోతే కుంభంలో 4వ వారం బాగాలేదు. అంటే గ్రహాల యొక్క దృష్టి అనేది 4వ స్థానంలో ఉంటే ఒకలాగాను 3వ స్థానంలో ఒకలాగాను ఉంటుంది కదా. కుంభరాశిలో కొన్ని గ్రహాలన్నీ కూడా వ్యతిరేక ఫలితాలు ఇచ్చడం వల్ల వీరికి 4వ వారంలో వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. వ్యతిరేక ఫలితాలు ఏమిటి? ముఖ్యంగా వాహన ప్రమాదం. ఎందుకంటే చతుర్థ స్థాన ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి. మాతృకి అంటే తల్లిగారికి ఏదైనా స్వల్ప అనారోగ్యం. మళ్ళీ ఇక్కడ చెప్పాలి నేను, గత మాసంలో ఎవడో ఒక వ్యక్తి, అందుకే ఎవడో అంటున్నాను, యాక్చువల్గా ప్రతి ఒక్కరిని గౌరవిస్తాను. అంటే భయంకరంగా ఉందంటావు, వాహన ప్రమాదం అంటావు, అమ్మనాలు చచ్చిపోతారంటావు అని అన్నాడు వాడు. నేను ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చనిపోతారని చెప్పాను, వారికి ప్రమాదం ఉండొచ్చు అని చెప్తాను నేను. ఎందుకంటే నాకు తల్లిదండ్రుల యందు అమితమైనటువంటి చాలా భక్తి విశ్వాసం ఉంటుంది. నాకు తల్లిదండ్రులే సమస్త దేవులకి ఆధారం. నాకు ఆ దేవుళ్ళని కంటే ముందు తల్లిదండ్రులకి పూజిస్తాను నేను, వాళ్ళకే నమస్కరిస్తాను నేను. సో కాబట్టి ఆ విధవ చెప్పినటువంటి మాటలకి నేను కట్టుబడి మళ్ళీ చెప్తున్నాను. నేను ఇక్కడ తల్లికి అనారోగ్య సూచన చతుర్థ స్థానంలో రాహు ప్రభావం వల్ల కావచ్చును, కుజగ్రహ ప్రభావం వల్ల కావచ్చును, తల్లిగారికి అనారోగ్య సూచన ఏర్పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే వాహన ప్రమాదం కూడా ఉంది ఇక్కడే. ఎందుకుంది?
నువ్వు మందు కొట్టి ప్రమాదాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. కొంతమంది దరిద్రపు వెధవలు చేసేటువంటి పని వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కనుక భారీ ఎత్తున వాహన ప్రమాదం కూడా ఉంటుంది. ఏ బస్సు డ్రైవరో ఒక బండివాడో మందు కొట్టి పక్క వెళ్తున్నప్పుడు వాణ్ణి తప్పించడానికి ఈ బస్సువాడు ప్రమాదాన్ని పసిగట్టి ముందుకు వస్తున్నప్పుడు ఈ దరిద్రుడి వల్ల ఆ బస్సు డ్రైవర్కి కంగారు పడి వాడికి లోయలు పడేస్తాడు. అది కూడా జరగవచ్చు. అది ఈ దరిద్రుడి వల్ల జరుగుతుంది. అది కాబట్టి అటువంటి వ్యక్తుల వల్ల కూడా మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాగే జంతువుల వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వాహన ప్రమాదం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త. మద్యపాన సేవన చేయకండి. నిద్రలేమితో ఉండకండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. అనవసరమైన జుగుప్సాకరమైనటువంటి బంధాలు, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల మీకు ప్రమాదం ఉంటుంది. నాలుగో వారం ఏమాత్రం అనుకూలంగా లేదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండులుగా పట్టుబడడం, కలెక్టర్ ఆఫీస్లోను, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్లోను, మరియు ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్లోను, అలాగే వాహన సంబంధించినటువంటి ఆర్డీఓ ఆఫీసులలోను లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాస్త వాటికి దూరంగా ఉండండి, లంచాలకి దూరంగా ఉండండి. ఇది నిర్భయంగా చెప్పవచ్చు. భయపడాల్సిన అవసరం ఏంటంటే చెప్పడానికి, మళ్ళీ ఒకతను నేను మన మొన్న కర్ణాటక ఎన్నికల ఫలితాలు గురించి చెప్పినప్పుడు ఒకతను మెసేజ్ చేశాడు మనకి, రా అనే వ్యక్తి. సో ఆ వ్యక్తికి ఒకటే విన్నపం నాది, గ్రహాలు శాస్త్రాన్ని రాజకీయాలు ముడిపెట్టదు అంటున్నాడు. భారతదేశం యొక్క గమనాన్ని రాజకీయ విశ్లేషణ ఉంది బాబు. పంచాంగ శ్రవణంలో ఉంటూ చూడండి ఒకసారి. రవి అనేవాడు రాజకీయాని కారకుడు, షష్ఠాధిపతి మరియు భాగ్యాధిపతి రాజకీయాల కారకుడు. మన మంత్రి గారు ఎవరు, మన నాయకులు ఎవరు, సేన నాయకులు ఎవరు? మరి అలా అది కూడా తెలియకుండా కామెంట్ చేసేటువంటి స్థాయికి దిగజారిపోతారు ఎందుకు? జ్యోతిష్యంలో చెప్పకూడని అంశము లేదు. ప్రతి విషయం గురించి అవగాహన చేయవచ్చును. ప్రతి విషయం గురించి కూడా మనము చర్చించవచ్చు. ప్రతి విషయం గురించి కూడా తెలుసుకునవచ్చును. అది జ్యోతిష్యం. మిగతా శాస్త్రాలు లేనిది జ్యోతిషానికి మాత్రమే ఉంది. అది రాజకీయ విశ్లేషణ గ్రహాలతో చేయొచ్చు మనం. రవి నాయకుడు, గ్రహనాయకుడు రవి, మంత్రి గురు శుక్రుడు మంత్రి, కుజుడు సేన నాయకుడు, శని భటుడు, ఏం తెలుసని మీకు, చంద్రుడు మంత్రి, మహారాణి యోగాన్ని కలిగిస్తాడు. ఇవన్నీ తెలియకుండా ఇష్టడు మాటది ఎట్లా? సో జ్యోతిష్యం అంటేనే రాజకీయంతో ముడిపడింది. కాబట్టి శాస్త్రాన్ని రాజకీయాలకు ముడిపెట్టకండి. ఎవరైనా చెప్పింది మీకు, దమ్మున్న ప్రతి ఒక్కడు చెప్పగలుగుతాడు రాజకీయం గురించి. చెప్పవచ్చును. ఏ రాజకీయ వ్యక్త యొక్క పూర్తి స్థాయి డేట్ ఆఫ్ బర్త్ మాకు ఇవ్వండి, 90% నేను కరెక్ట్గా చెప్తాను. ఇందులో ఛాలెంజ్ చెప్తున్నాను నేను. 90% కరెక్ట్గా చెప్పగలిగే స్థైర్యం ధైర్యం నాకుంది. చనిపోయిన జాతకం తీసుకొచ్చి వీడు బతుకున్నాడా వీడు చచ్చిపోయాడా అది అక్కర్లా, మిమ్మల్ని పరీక్షించక్కర్లా. గ్రహగమనాన్ని బట్టి ఈ వ్యక్తికి ఎలా ఉండబోతుందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల ప్రయోజనం ఉందా లేదా సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. అది జ్యోతిష్యం అంటే. వస్తువు గురించి, శక్తి గురించి, ఎనర్జీ గురించి, నది గురించి, తోటల గురించి, అడవి గురించి, పుస్తము గురించి, అక్షరము గురించి, పెన్ను గురించి, ఇంకు గురించి, పెళ్ళాం గురించి, మొగుడు గురించి చెప్పగలిగేటువంటి ఏకైక శాస్త్రం ఉన్నదంటే అదొకటి జ్యోతిష్ శాస్త్రం మాత్రమే. ఇంకే శాస్త్రాలు అంతగా ముడిపడి ఉండవు. ఇంత గర్వంగా గట్టిగా చెప్పగలిగాను నేను. అంటే నా నేను కర్ణాటక ఫలితాలు పెట్టినప్పుడు వెంటనే నేను సమాధానం పెట్టాను. గ్రహ గమనాలతో అన్ని అబ్సల్యూట్లీ వాటిని గురించి పరిశీలించవచ్చు. వెంటనే కామెంట్కి రిప్లై ఇస్తాను నేను, ఇవ్వకుండా ఉండను నేను. సరే, ఏదేమైనా ఈ రాశిలో వారికి నాలుగో వారంలో బాగాలేదు. మొదటి రెండు వారంలో ఆకస్మిక ధనప్రాప్తి, వస్తువాహన సౌలభ్యం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వస్తు లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల వారికి లాభాన్ని పొందుకోవడం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. ఆర్థిక పరిపుష్టత ఉంటుంది. రెండో వారంలో నూతన గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం. మొదటి వారంలో ఆకస్మిక వజ్ర సువర్ణాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంచి ప్రయోజనాన్ని, మంచి అభిమానాన్ని, ప్రేమ తత్వాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమను పొందుకుంటారు. భార్యాభర్త మధ్య మైత్రి, ప్రేయసి పిల్లల సఖ్యత, పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శకుడికి, నిర్మాతలకి, నటీనటులకి, సంగీత నృత్య దర్శకులకి, ఎగ్జిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మంచి మహారాజు యోగం, ఆకస్మిక ధనప్రాప్తి, కుబేరుడు అనుగ్రహం, బ్రహ్మాండంగా ఉంటుంది రాష్ట్ర వారికి. మొదటి రెండు వారంలో అద్భుత ప్రయోజనాలు, మూడో వారంలో యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి కాస్త అనుకున్నంతనే ఆర్థిక ఆనంద శుభయోగాలు పొందుకుంటారు. మొదటి రెండు వారాల్లోనే అన్ని రంగాల్లో శుభయోగాలు ఉన్నాయి. మూడో వారంలో కాస్త ఎమరపాటుగా ఉండండి. మీ యొక్క అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. వస్తువులు చేదారిపై ప్రమాదం జాగ్రత్త. నాలుగో వారంలో ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి, ఆల్రెడీ చెప్పి వేశాను నేను. ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగంలో లాభాలు మొదటి రెండు వారాలు కనబడుతున్నాయి. ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళేటువంటి అవకాశం కూడా కనబడుతోంది.
పెద్దవారి సూచనలు సలహాలను పాటిస్తారు. దానివల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లలో లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం చక్కగా కనపడుతోంది. స్వర్ణకార వ్యాపారస్తుల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, పెట్రోలియం, బేకరీ వినిపదాలకి మొదటి రెండు వారాల లాభాలు, నాలుగో వారంలో అగ్ని ప్రమాదం జరగవచ్చును, జాగ్రత్తగా ఉండండి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగ్రం, టైల్స్, టైర్ల వ్యాపారంలో, ముద్రణాలయంలో, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు ఉన్నాయి. మొదటి రెండు వారాలు అద్భుతంగా ఉంది. అలాగే చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందవచ్చు మొదటి రెండు వారాల్లో మాత్రమే. మూడో వారంలో ఏమాత్రం బాగాలేదు, నాలుగో వారం అటువంటి ప్రయత్నమే చేయకండి. అలాగే మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త ఇవ్వడం ఖాయం. కృత్రిమ సహజ తత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వైపు అభివృద్ధి పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగము, ఆనందదాయకమైన వస్తులాభం. అలాగే సోషల్ మీడియా సర్జనిస్ట్ల వారికి లాభాలు పొందుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు బలంగా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చిన అవకాశాలు ఉన్నాయి. ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ పరిపూర్ణత, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ పరిపూర్ణత, విదేశాలు ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే సౌలభ్యం కూడా చాలా బలంగా కనబడుతోంది. ఈ వారం, ప్రతి వారం, ప్రతి మాసం కూడా వీరికి అభ్యుదయ ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిమహేషా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు.